బాబాయ్ మనం ముందుకు వచ్చే ఇవాళ పొట్టకాయ పచ్చడి చేద్దామని పొట్టకాయ చూడండి తీసేసి ఇదంతా గీకేసాడు, తెల్లదంతా గీకేసేసి ముక్కలు కోసాడు. ముక్కలు కోసి ఈ పచ్చిమిరపకాయలు పొట్టకాయ నూనెలో మగ్గనిచ్చేసి పచ్చడి ఏ రకంగా చేస్తానో చూడండి, పెరిగేసి పచ్చడి ఏ రకంగా చేస్తానో చూడండి. పచ్చడి చాలా బాగుంటుందమ్మా, చాలా బాగుంటుంది. అంటే వాళ్ళ పొట్టకాయ పచ్చడి అన్నాడు పిల్లలు. మొన్న నెల్లూరు చేపలు పులిచి పెట్టాను, బాగున్నాయి పద్మావతి చేపలు అని. వాళ్ళ పొట్టకాయ పచ్చడి దీన్ని తినాలని ఉంది అన్నారు. పొట్టకాయలు తెచ్చేసి పచ్చడి చేస్తున్నా చూడండి. అమ్మా కొడుతుందమ్మా, చాలా బాగుంటుంది, పెరిగేసి చేస్తాను. ప్రతిదీలో పెద్ద చూడండి, చూసి లైక్ చేయండి అమ్మా. అమ్మా ఈ పొట్టకాయ ఉప్పేసి పిసుకుతున్నాం, గల్లుప్పేసి పిసకాలి, పసరంతా పోతుంది గట్టిగా. గల్లుప్పేసి పిసుకుతే మొత్తం పోతుంది, ఉప్పేసి పిసుకుతున్నాను చూడండి అమ్మా. ఇట్లా పిసికామనుకో దాంట్లో ఉన్న నీళ్ళు పసి నీళ్ళంతా వచ్చేస్తుందమ్మా. ఉప్పేసి గట్టిగా పిసితే నీరంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు నూనెలో మగ్గితే ఊరిని మగ్గిపోతాయి అమ్మా, చాలా బాగుంటుంది అన్నమాట. పసి నీళ్ళంతా వచ్చినా ఇంకా పచ్చిమిర కాలేసి ఇంట్లో ఈ ఉడకబెట్టుకుంటాను చూడండి అమ్మా, బాగుంటుంది, చాలా బాగుంది. ఉప్పేసి పిసుతాను ఇంట్లో. పెసకాయలు గట్టిగా ఆ నీరంతా వచ్చేస్తుంది అన్నమాట. మగ్గి ఎంత ఇంత ఉందా ముక్కలో, ఎంత పిసిస్తే ఆఖరి ఎంత ఇంత అవుతుంది ఏమ్మా. ఆ నీరంతా వచ్చేస్తుంది చూడండి, పిసినాక చూపుతాను నువ్వు ఎంత అవుతుందో చూడండి. ఇట్లా పిసిస్తాను నువ్వు చూసావు నీరు ఎంత వచ్చేస్తుందో. గట్టిగా పెసకాయలు ఆ పసరంతా పోవాలి, ఆ నీరన్నీ రావాలి. పొట్టకాయలు ఉందా నీళ్ళంతా వచ్చేయాలి. బాగుంటుంది అప్పుడు నూనెలో మగ్గిపోతుంది, అప్పుడు ఊరికి మగ్గిపోతుంది. అప్పుడు పచ్చడి పెరికేసి వేస్తే ఎమ్మాకు ఉంటుందిలే. అప్పుడు పచ్చడి నూనె చేసినాక తిరుమల పెడితే చాలా బాగుంటుందమ్మా. చూడండి ఎట్లా చేస్తాను చూడండి, ముక్కలు చూడండి. చక్క పిసికేసాను ఉప్పేసి చక్క పిసికేసి చూసారా, శుభ్రంగా కడిగా పచ్చతనం అంతా పోతుంది అన్నమాట. అప్పుడు ఎత్తీ సోకు ఎట్ట ఉంటుందో చూడండి. అంటే వాళ్ళు శనివారం కాదు ఎప్పుడు చేసుకున్నాను మిరపకాయలు చెప్తా. వేపిన తర్వాత పొట్టకాయలు కూడా నూనె మగ్గనిస్తా, నూనె మిరపకాయలు వేసిన తర్వాత చూడండి అమ్మా. చూసి ఏమేమి చేస్తున్నానో ఏంటో చూడండి, బాగుంటుంది ఏమ్మా. అది ఇవాళ శనివారం నిన్న నిన్న నెల్లూరు చేపల పులుసు ఉండే చూస్తున్నారమ్మా, చేపల పులుసా చాలా బాగుంది. చేపల పులుసు మట్టికి అంత ఇదిగా ఉండే అన్నమాట. ఇవాళ పొట్టకాయను పెరుగు చేసి పచ్చ చేద్దాము, ఎలాంటివి ఉంటుంది బాగుంటుంది అని. కన్నా పచ్చడే బాగుంటుందమ్మా, కూర తిరుగుతావు పచ్చడే బాగుంటుంది, అందుకని వేస్తున్నా నేను చూడండి అమ్మా. చూసి లైక్ చేస్తున్నారమ్మా, చూస్తున్నారా నా వంటలో ఏమ్మా. చూడండి మిరపకాయలు వేసిన తర్వాత తీసేసి ముక్కలు వేస్తుంది, ముక్కలు నూనె మగ్గనిస్తా చక్కగా ఉంటుంది. చక్క వేగిపోయింది ముక్కలు, ముక్కలు వేస్తా పొట్టకాయ ముక్కలు వేస్తా, చక్క వేగిపోయింది మిరపకాయలు. ఇంట్లో ఈ దంచుతాను రోట్ వేసి కొట్టాను, ముక్కలు ఇంట్లో నూనెలో మొగ్గుతాయి. అప్పుడు ఇవన్నీ కలిపినాక తిరగమూత పెడతా అమ్మా. కూర మీద పొట్టకాయ పచ్చడి చాలా బాగుంటుందమ్మా, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొద్దిగా నూనె పోద్దాం. చూడండి అమ్మా, చూసి ఇగో గట్టిగా పిండాలి ఇది. ఆ నీరంతా ఇరిపో చక్కగా మొగ్గుతుంది, గట్టిగా పిండాలి. ఆ పచ్చ గట్టిగా పిలిస్తే చక్క మొగ్గుతుందమ్మా.
ఊసిన మగ్గిపోతుంది అమ్మా, చక్క మగ్గిపోతుంది చూడండి. చక్క మగ్గిన తర్వాత పచ్చి నూనె తీస్తాను, చక్క మగ్గిపోతుంది. ఇంట్లో మెరుగుదలను అవుతాను, మూటేస్తాను చూడండి అమ్మా. చక్క ముక్కలు ఉడికిపోయినాయి, నూనె మగ్గిపోయినాయి, మిరపకాయలు వేయించా. ఇప్పుడు పచ్చడి చేస్తున్నా, ఏమేం చేస్తున్నా చూడండి అమ్మా. శుభ్రంగా రోలు తుడిచేసి కడుక్కి వచ్చాను, శుభ్రంగా తుడిచేసి అన్నీ మొత్తం ఎల్లిపాయ జీలకర్ర వేసి పచ్చడి చేస్తాను. అది తింటా ఉంటుందమ్మా. ఎన్ని ఎన్ని మీద పచ్చిమిరకాయలు ఏ క్లాస్ పడుతుంది? నాలుగు ఎల్లుల్లిపాయ డబ్బాలు కూడా వేసేద్దాం. మూడు 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 చేయాలి, మూడేసాను. జీలకర్ర కూడా వేద్దాం. ఉప్పు చూడండి, ఉప్పు కూడా అన్న. అంటే ముక్కలు ఉప్పేసే కదా, చూసేద్దాం. అందుకని తక్కువ వేస్తా అమ్మా. ముక్కలు ఉప్పేసి ఉడకమైతే, ఉప్పేసి కడిగా కదా, తక్కువ వేస్తా. చాలా బాగుంటుందమ్మా ఇది, చాలా రుచిగా కూరకన్నా టేస్ట్ పచ్చగా బాగుంటుంది. పై ఉత్తు పచ్చకాయ తినబుద్ది అవదాం, చాలా బాగుంటుంది ఇది. ఉత్తు పచ్చగా తినబుద్ది అవదాం. చింతపోతుంది కొద్దిగా, చింతపండు కూడా వేస్తున్నా ఒక రవ. చింతపండు వేస్తే టేస్ట్ వస్తుంది. అబ్బా అబ్బా, ముక్కలు పైరు పోసం వాసంగా. చింతపండు వేసాం కాదు, ఎల్లుల్లిపాయ జీలకర్ర వేసాం కాదు, పచ్చిమిరకాయలు నూరుతున్నా కాదు, చక్క మగ్గిని. అసలు పచ్చిమిరకాయ పచ్చడి రోజు చేస్తానమ్మా, చేసి చూపిస్తాను చూడండి. అసలు ఇదే కమ్మని వాసం వస్తుంది నాకు. పచ్చగా అక్కడ ఇదే చాలా బాగుంది నాకు. చింతపండు వేసి ఇది వేసేది, అది ఇది కూడా వేసుకుని తినొచ్చు. పొట్టకాయ కూడా కలుపుతా, ఓ రోజు చింతపండు పచ్చ కూడా చేసి చూపిస్తా ఏమ్మా చూడండి అమ్మా. మొక్కలు చక్క ఉడికిన ముక్కలు వేసేస్తున్నా, ముక్కలు వేసేస్తున్నా. చక్క రోలు కూడా చక్క చక్కని రోళ్ళు అమ్మా, సరిపడకుండా. ఈ పెద్ద రోలు పెద్ద చిన్న చిన్న అన్నీ దేనికి సరిపడే దానికి అన్నిటి పెట్టుకున్నా. ఎప్పుడు కూరలేదు పచ్చడి కూడా, ఇది కూడా తెచ్చుకోవట్లేదు పచ్చడి కూడా. పట్టకాయ కూర మీద పచ్చడి బాగుంటుంది, పట్టకాయ అలా చాలా బాగుంటుంది. చక్క పచ్చడి ముక్క చక్క చక్క నూరు వేసానమ్మా, మెత్తగా నూరు వేసా. కొద్దిగా చింతపండు వేసి జీలకర్ర వేసి ఎల్లుల్లిపాయ నూరు వేసా. మళ్ళీ దీంట్లో కూడా వేస్తున్నా, తిరుమూస పెడుతున్నా, పెరిగే చూడండి అమ్మా. ఏ చాలా బాగుంటుందమ్మా ఇది వేస్తే, చాలా బాగుంటుంది అమ్మా. వచ్చాను ఉప్పు కొద్దిగా. ఆవాలు జీలకర్ర కాదు పసుపు, పసుపు కూడా అయిందమ్మా. ఎన్ని మిరపకాయలు, కమ్మనోసం కావాలి, లేకపోతే తిరుమ చేస్తే గుమ్ము గుమ్ములు ఆడిపోవాలి చాలా. అట్లా కమ్మనోసం కావాలి చూసారా, చాలా బాగుంటుందమ్మా ఇది, ఆరోగ్యానికి మంచిది. ఈ ఉత్తు కూరక మీద ఇది చేసి తినండమ్మా, చాలా బాగుంటుంది అమ్మా, అంత ఈజీగా ఉంటుంది. అక్కడ ఇది కరేపాకు వేస్తున్నా చూడండి. ఆహా, ఆహా చూడండి అమ్మా, అక్కడ ఇది అత్తడి వేస్తున్నానమ్మా.
పెరుగు చేస్తున్నానమ్మా, పెరుగు ఇంకా రంగు మారిపోయింది. ఇచ్చారమ్మా ఏ క్లాస్ పడుతుండే ఇచ్చారా రంగు ఎట్ట వచ్చేసిందో ఏ క్లాస్ ఉందా? పెరిగేగానే స్టవ్ కట్టేసేయండి అమ్మా. ఏంటంటే అంత ఏడు ఎక్కర్ల పెరుగు అమ్మా, చాలా బాగుంటుంది చూడండి అమ్మా. అబ్బా ఈ ఏడు వేడు అన్న ముద్ద తినేస్తాను, మంచి గుమ్మగుమ్మలాడిపోతాను, మొత్తం మసాలా వేసాను, ఈ తాలింపు వేసాను కాదు, చాలా బాగుంటుందమ్మా చూడండి. అబ్బా పులపూలుగా ఇదిగా ఏ క్లాస్గా ఉందమ్మా, ఏమని చెప్పలే, మొత్తం తింటాను చూడండి అమ్మా, చాలా బాగుంది చాలా బాగుందమ్మా. అమ్మా చక్కగా తెలుగు తీసుకొచ్చాను, చక్క బాగుంటుంది, వేడి వేడిగా తినేస్తున్నానమ్మా, చాలా బాగుంటుంది పచ్చడ, అసలు పొట్టకాయ పచ్చడి పెట్టిన పేరమ్మా, ఆహా బాగుంది చక్క ఎమ్మ టేస్ట్ కొడుతుంది. ఉడుకుకాలంలో పొట్టకాయ పచ్చడి వేసుకుని తింటే అబ్బా ఏమన్నా మిరపకాయలు కూడా ఇట్లా తినండమ్మా, ఆహా చాలా బాగుంటుందమ్మా, మోసుకొడుతుంది, ఏడుగా ఉండాలి కాకపోతే కాలుతుందా అబ్బా. అబ్బా చాలా బాగుందమ్మా, టేస్ట్ కూడా ప్రధానంగా బాగా బాగా నిజంగానే చెప్తున్నారు, చాలా బాగుందమ్మా, మీరు కూడా చూసుకుని తిని చక్క తినమ్మా, బాగుంటుంది పొట్టకాయ కూర కన్నా పచ్చ చాలా బాగుంటుంది, ఒంటికి ఆరోగ్యం మంచిది. ఈ పద పదాగా అప్పుడో రకం వండుతున్నాను చూడమ్మా చూసి. కొన్ని కనుక చక్క ఒక ముక్క కస కస చక్క వెళ్ళిపోతుంది, మీరు తిని చూసి టేస్ట్ ఉంటే చెప్పండి అమ్మా, టేస్ట్ చాలా బాగుంది, నేను చెప్పేదానికి చాలా బాగుంది, మీరు వండుకుని చూసిన తర్వాత అప్పుడు చెప్పండి, చేసి లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి అమ్మా, గంట కొట్టండి అమ్మా, క్యామ్రా ఉంటే పెట్టండి అమ్మా, సత్కారం చేయండి అమ్మా, చేస్తలేదు మీరు చేయండి అమ్మా, గ్యాబుల్స్ చేయండి అమ్మా, మత్స్యభాగం చేయండి అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, చాలా బాగుంది, తిని చూసినా మీరు కూడా చెప్పండి అమ్మా, చాలా బాగుంది, థ్యాంక్ యూ థ్యాంక్ యూ, మళ్ళీ రేపు పొద్దున కలుస్తాం ఇంకో గంటలో చూడండి అమ్మా, చాలా బాగుంది అమ్మా, మీరు తిని ఒక ముద్ద తిన్నారు ఇంకో ముద్ద తింటారు, చాలా బాగుంటుంది అన్నమాట. థ్యాంక్ యూ థ్యాంక్ యూ, రేపు పొద్దున కలుస్తానమ్మా.